హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మందారం పూలతో టీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో మన జనరల్గా మందార పూలు అంటే జస్ట్ పూజకి దేవుడి కోసం మాత్రమే యూజ్ చేస్తామని అందరూ అనుకుంటారండి. కానీ మందార పూలో ఉన్న గుణాలు తెలిస్తే మాత్రం మీరు వదిలిపెట్టరండి. సో దీంట్లో మందార పూలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. సో అలాగే యాంటీ క్యాన్సర్గా కూడా ఇది మనకి పనిచేస్తుందండి. అలాగే మన స్కిన్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి. స్కిన్ చాలా గ్లో అవుతుంది. సో దీంతో మనం వేడిగా టీ చేసుకోవచ్చు, అలాగే ఐస్ టీ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఐస్ టీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. సో ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఒక 3 మందార పూలు తీసుకోవాలండి. సో ఈ మందార పూలు వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతాయండి. సో ఈ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో సో దాన్ని తీసేసుకోవాలండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ పూలు మనం మీకు కావాలంటే వాష్ చేసుకోవచ్చండి. సో నేను ఫ్రెష్గా తెంపినవే చెట్టు మించి. సో వాటర్ బాయిల్ అయిపోయిందండి. సో దాంట్లో మనం మందార పూలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలండి. సో చూడండి, అందులో వేయగానే వాటర్ కలర్ ఎలా చేంజ్ అయిపోయాయో. చాలా మంచి కలర్ అండి ఇది. సో దీంట్లో మనం ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందాం అండి. సో అల్లం కూడా మనకి హెల్త్కి చాలా మంచిది, ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. సో అలాగే మింట్ అండి. మింట్ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది, అలాగే మన బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బ్యాడ్ బ్రీత్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇందులో వేసిన ప్రతి ఒక్కటి హెల్త్కి చాలా మంచిదండి. అలాగే దాల్చిన చెక్క. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకుందామండి. సో ఆ వేడికి దాని ఫ్లేవర్ని రిలీజ్ చేసేస్తుంది. సో బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనిలా మనం కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. మనం చేసేది ఐస్ టీ కాబట్టి కాసేపు మనం పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో మనం ఎలా ఐస్ టీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇందులో 1 స్పూన్ హనీ అండి. సో మీరు బెల్లం వేసుకోవచ్చు, అలాగే షుగర్ కూడా వేసుకోవచ్చు. కానీ హనీ అంటే కొంచెం హెల్త్ బెనిఫిట్ కాబట్టి నేను హనీకి తీసుకున్నాను. సో అలాగే లెమన్ అండి. సో ఇది కూడా విటమిన్ సి అండ్ ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కాబట్టి ఇమ్యూనిటీ పరంగా కూడా చాలా మంచిది. సో 1 స్పూన్ మనం లెమన్ జ్యూస్ అండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మందార పూలతో. సో దాన్ని మనం వడకట్టుకోవాలండి. సో కలర్ చూడండి, అస్సలు ఎంత బాగుందో. ఇది మందార పూలతో చేసిన డ్రింక్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మరండి మీరు చెప్పే వరకు. సో అంత బాగుందండి కలరు. సో ఇలా మనం వడకట్టుకున్నాం కదా. సో చాలా బాగుంది చూడ్డానికి. సో దీంట్లో మనం ఐస్ టీ కాబట్టి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. మరీ ఎక్కువగా వేయద్దు, ఐస్ వాటరే కాబట్టి చప్పగా అయిపోతుంది. సో ఇంతే అండి మన మందార పూలతో ఐస్ టీ రెడీ అయినట్లే అండి. హెల్త్కి వెయిట్ లాస్కి చాలా మంచిది. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ డ్రింక్ అండి ఇది. సో చూడడానికి చాలా బాగుందండి. సో దీనికి ఎక్స్ట్రా ఇంకొంచెం గార్నిష్ చేద్దామండి. సో మింట్తో. వావ్, చూడడానికి చాలా బాగుందండి కలర్ఫుల్గా. సో నేను టేస్ట్ చేసి చూస్తాను. సో నేను ఎప్పుడూ దీన్ని టేస్ట్ చేయలేదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఎలా ఉంటుందో టేస్ట్ చేశాక చూద్దామండి. సో తప్పకుండా బాగుంటుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్, ఇంత మంచి మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయాలండి. సో చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుందండి. సో కొంచెం తీపి తక్కువైనట్టుంది, కొంచెం చప్పగా ఉంది. సో నేను 1 స్పూన్ హనీ వేసుకొని తాగుతానండి. సో చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.